తిరుమల జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు రెండు నెలలుగా పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం తరలించడానికి లారీలు లేక మార్కెట్ యార్డుల్లోనే ధాన్యం తడిచిపోయింది. ఓవైపు వర్షాలు పడుతుండడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన చేసిన పలువురు రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. మరింత సమాచారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు సంబంధించి ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. మే నెలలోనే పూర్తిగా ధాన్యం లిఫ్ట్ చేయాల్సిన అధికారులు, వర్షాకాలం కూడా వచ్చేసింది, జూన్ మొదటి వారం నడుస్తుంది, అయినా కూడా ఇప్పటికీ ధాన్యం పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చూడవచ్చు, వర్షాలు పడుతున్నాయి కంటిన్యూస్గా, వారం రోజులైంది. నిర్మల్ జిల్లాలో ఎక్కువ శాతం వర్షం పడుతుంది. ధాన్యం అంతా కూడా పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. చాలా పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఇంకా అధికారులు లిఫ్ట్ చేయాల్సి ఉంది. కొన్ని రోజులు గన్ని బ్యాగ్స్ లేవని చెప్పి చెప్పారు, ఆ తర్వాత లారీలు లేవని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ తీసుకెళ్లాలని చెప్పి ఆందోళనకర పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లోనైతే రైతుల్ని అధికారులు గట్టిగా మాట్లాడి బెదిరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎందుకు గొడవ చేస్తున్నారు ధాన్యాన్ని అని చెప్పేసి. రెండు నెలలైంది ధాన్యం, ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తున్న ధాన్యం ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి లిఫ్ట్ చేయకుండా ఎక్కడ ఉంది. ఎందుకంటే గత నెలలో కొంత ఎండాకాలం కాబట్టి ఇబ్బంది ఏం లేకుండే, ఈసారి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కింది నుంచి పైనుంచి ధాన్యం తడిచిపోయే పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి. దాదాపు 190కి పైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఒక 20 మాత్రమే పూర్తిగా ధాన్యం కొనుగోలై పూర్తిగా ధాన్యాన్ని లిఫ్ట్ చేశారు, ఒక 23 సెంటర్లోనే. అంటే ఇంకా దాదాపు 160-170 కేంద్రాల్లో ధాన్యం ఇంకా ఎక్కడికక్కడ ఉంది, కొనుగోలు కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు రైతులు. ఉన్నారు చాలామంది, మాట్లాడదాం. ఎన్ని రోజులైందండి ధాన్యం తీసుకొచ్చి? రెండు నెలల ధాన్యం పోసినా ఏమో కొండ ఓడలేదు, లారీలు రాకసిన ఎక్క పోయినాయి, పోతున్నాయి, అతని నానైపోతున్నాయి వర్షంకు. ఇది ఎన్ని రోజులు మా పరిస్థితి ఇట్లా? మేము పత్రులు పెట్టుకోవాలా లేక ఇన్ని ఉండాలా? ఏమంటారు అధికారులు? ఏమంటారు అధికారులు? లారీలు ఒకటి రెండు వాటి పంపిస్తున్నారు, పోతున్నాయి. ఇన్ని అమ్ముండే ఒక 10-15 లారీలు పంపిస్తే ఒక్కొక్క రోజుకు అయిపోతాయి. సన్న మాటలు ఉన్నాయి, దిలాపూర్ మండలం పెద్దది. రేట్ కాక ఎన్ని రోజులు? నువ్వు ఎన్ని రోజులు? నేను రెండు నెలల మీద అయిపోయి ఫస్ట్ నేనే వేసిన, పోయిన తర్వాత ఒక పట్టెలు పోసిన అంతే. ఈ ఇంకా సైట్ కి అయితే వేరే పోసిన పని లేదు, తత్త లేదు, మందులు దానికి పరిచయం వచ్చింది. అట్లా నేను నెల 10 రోజులు అవుతుంది సార్ అడ్లు పోసి. నెల 10 రోజుల నుంచి బ్యావులు ఇచ్చి 10 రోజులు అవుతుంది. బ్యావులు నింపి 10 రోజుల నుంచి జోకులు లేదు. మళ్ళీ అధికారులకు అడిగితే అధికారులు అంటే మాకు అధిక ఆదేశాలు రాలే. మగులు ఆ వాతావరణం చేంజ్ అయింది కావున మాకు ఆదేశాలు వచ్చిన తర్వాతనే తీస్తాం, లేకుంటే మీరు ఎక్కడన్నా చెప్పుకున్నారని అంటుంది సార్. ధాన్యం తడిచిపోతే ఏందని అడుగుతారా మీరు? రాష్ట్రారోక వేసినాం సార్, రైతులందరం ఒక 200 మంది మీద రాష్ట్రారోక వేసినాం. చేస్తే 200 మందిలోకి కావాలని, ఐదుగురు మీద కావాలని కుక్కతో నా మీద కేసు పెట్టిన సార్. నేను మాట్లాడినాను కాబట్టి ఐదుగురు మీద మా మీద కేసు పెట్టిలు. అయినా కేసుకు భయపడం సార్. మాకు ధాన్యం తీసుకపోతే మాకు అంతే సంతోషం సార్. మీద ఎంత ఉంది ధాన్యం? ఎంత తీసుకొచ్చింది ధాన్యం మీద? ఎవరు మీ ధాన్యం ఎంత ఉన్నది? మా ధాన్యం కూడా ఒక 100 సంచి అవుతుంది సార్. రెండు నెలలు సార్ తెచ్చిన నుంచి ఇది వరకు కొలుపు లేదు. వర్షాలు మెరుగు దగ్గరకు వచ్చే మరి అధికారులకు అడిగితే మేము కొంటాము, మొలకొచ్చిన వడ్లు కూడా ఆ రోజులు మేము కొంటామని చెప్పారు. వీళ్ళు ఇదివరకు కూడా కొనటం లేదు. మరి అట్లనే ధాన్యం అంతా ఎక్కడెక్కడ ఉన్నది? ఒక 100 లారీ ధాన్యం ఉన్నది ఇక్కడ. మరి ఎవరు అచ్చులు లేదు, పట్టించుకున్నాడు లేదు, పట్టుకునే దాతాను లేదు సార్. ధాన్యం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి రెండు నెలలు అయిందని చెప్పి చెప్తున్నారు. ఎవరిని కదిలించినా అదే పరిస్థితి. మొత్తం కూడా ఇక్కడ ఒక ఈ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల్ ఒక్క ఏరియానే కాదు, ఈ చూస్తున్న ఇలాంటి ఈ సీన్ ఈ సిచ్యువేషన్ నిర్మల్ జిల్లా వ్యాప్తం కూడా కనిపిస్తుంది. ఖానాపూర్ కావచ్చు, లక్ష్మణ్ చంద కావచ్చు, తానూరు మండలం, నిన్న కూడా 100ల బ్యాగులన్నీ కూడా తడిచిపోయినాయి. మొత్తం లూజ్ స్థాయి లేదు, కింద టార్పెంట్ వేస్తారు కానీ మట్టే ఉంటుంది. కొద్దిగా పాటి వర్షం పడితే ఏం కాదు, కానీ చూడవచ్చు ధాన్యం మొలకలు వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా లైన్గా చూడవచ్చు, తాడిపత్రికి పూర్తిగా ధాన్యం అంతా కూడా మొత్తం మొలకలు వచ్చిన పరిస్థితి ప్రస్తుతం నిర్మల్ జిల్లాకు సంబంధించిన అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉంది. చూడవచ్చు మొత్తం వరంతా కూడా మళ్ళీ మొలకలు వచ్చి మొలకలు నాటుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. లారీ లేవని చెప్తున్నారు, చాలా రీజన్ లారీ లేకపోతే పక్కనున్న ఫంక్షన్ హాల్ చాలా ఉంటాయి జిల్లా కేంద్రంలో, ఫంక్షన్ హాల్లో స్టోర్ చేయాలి. గోదాం లేవని చెప్పేసి ఒక సాకు చెప్తున్నారు, వాటన్నింటినీ తీసుకుపోయి గోదాంలో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే రైతు మళ్ళీ వానాకాల పంటకు రెడీ కావాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల పత్తి సాగు చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, పత్తి పంట వేయడానికి రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. వర్షాలు పడ్డాయి, ఇది అనువైన సమయం. కానీ ఈ ధాన్యం ఎప్పుడు అమ్ముడు పోవాలి, రైతు మళ్ళీ వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడు పనులు ప్రారంభించాలన్న ఒక ఆవేదన నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆరుకాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి వర్షం పాలు చేసిన పరిస్థితి అయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, దిలావర్పూర్ మండలం నుంచి.